వెల్కమ్ టు క్రేజీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్ లొంగిపోయే వరకు యుద్ధం ఆగదు తేల్చి చెప్పిన పుతిన్. సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం, బీఎస్ఎఫ్ అప్రమత్తతతో తప్పిన ముప్పు. తెలంగాణ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు. ఉగాది నుంచే కొత్త జిల్లాలు, పోలవరం పూర్తికి డెడ్ లైన్. ఉక్రెయిన్ పై 10 రోజులుగా బాంబులు క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. అటు రష్యా దాడులను ఉక్రెయిన్ కూడా ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఆయుధాలు వీడే వరకు తమ దాడులు కొనసాగుతాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ కాల్పుల విరమణ పాటించాలని టర్కీ అధ్యక్షుడు రేసిప్ తయ్యప్ ఎర్డోవాన్ చేసిన విజ్ఞప్తికి పుతిన్ ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్ తన పోరాటాన్ని నిలిపేసే వరకు రష్యా సైన్యం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని వ్లాదిమిర్ పుతిన్ తేల్చి చెప్పారు. యుద్ధం పేరుతో దౌర్జన్యాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలిడిమిర్ జెలెన్స్కీ శపథం చేశారు. యుద్ధానికి కారణమైన వారిని మేం మర్చిపో, క్షమించం అని జెలెన్స్కీ హెచ్చరించారు. మేమెవ్వరిని క్షమించం, ఏది మర్చిపో, భూభాగంపై యుద్ధం పేరుతో దారుణాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం. ఈ భూమిపై సమాధి తప్ప ప్రశాంతమైన ప్రదేశం ఏదీ ఉండదు అని వ్యాఖ్యానించారు. రష్యా కుట్రలను ఏ దేశం ఖండించకపోవడంపై జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు. దాడుల భయంతో ఏ ఉద్యోగి విధులకు హాజరు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా బలగాలు ఉక్రెయినియన్ నగరాలపై వాయు, ఉపరితల, సముద్రం భాగాల నుంచి ముట్టడించాయని, రాజధాని కీవ్పై భారీ దాడికి సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. మరోసారి సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ల కలకలం రేగింది. పంజాబ్ లోని ఫిరోజ్పూర్ సెక్టార్ లో అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ బీఎస్ఎఫ్ కూల్చివేసింది. అందులో 4 కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు తెలిపింది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో డ్రోన్ అలికిడితో బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాన్ని కూల్చివేయడానికి పారా బాంబులను ఉపయోగించి ఆ ప్రాంతంలో ప్రకాశవంతం చేసినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. 2 రోజుల కిందట జమ్మూ వద్ద అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. మరోవైపు జమ్మూ కాశ్మీర్లలోని అవంతిపొరలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో సోమవారం చివరి దశ పోలింగ్ జరుగుతోంది. యూపీలో చివరి దశ పోలింగ్ ముగియనుండగా ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం విధించిన నిషేధం కూడా ముగుస్తోంది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పలు సంస్థలు వెలువరించనున్నాయి. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అధికార ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో సంసిద్ధమయ్యారు. అయితే ఈ సమావేశాల వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఫోకస్ మారుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వ్యూహం మార్చుకున్న టీఆర్ఎస్ ఈ సమావేశాల నుంచే దూకుడు పెంచాలనుకుంటోంది. ఈ సమావేశాలు జరిగే సమయంలోనే ఉత్తరప్రదేశ్ సహా 5 ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలితే దాని సందర్భానుసారం సభలు వాడుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తమకు 3 సభ్యులే ఉన్నప్పటికీ సభలో సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తామని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలి రోజే భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ శాసనసభా పక్ష నేత రాజసింగ్ సహా రఘునందనరావు, ఈటెల రాజేందర్ను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తలుగుతున్న బీజేపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. దీంతో సమావేశాలు ముగిసే వరకు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం సభ ప్రారంభం అవ్వగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా కారణంగా 2020-21 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడిన ఆయన ఈసారి అసెంబ్లీలో ప్రసంగించారు. 3 ఏళ్లుగా వికేంద్రీకృత పరిపాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, వికేంద్రీకరణతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.22 జీఎస్టీపి వృద్ధి జరిగిందన్నారు. సుపరిపాలన లక్ష్యానికి అనుగుణంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తున్నామని తెలిపారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన వ్యవస్థ ప్రారంభమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 25 తేదీ వరకు జరగనున్నాయి. దాదాపు 13 రోజుల పాటు సమావేశాలు కొనసాగనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు బీఏసీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం అనంతరం సభాపతి ఛాంబర్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మంత్రులు టీడీపీ నేత అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.